ఉపాధి హామీ కూలీలకు కనీస వస్తులు కల్పించకపోవడంతో మండుటెండలో కూలీలు పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఉపాధి హామీ కూలీలు పనిచేసే చోట్ల తారా పాలిన్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుండి ఇవి అతి తక్కువగా రావడంతో జగ్గంపేట పంచాయతీకి 5 తారా పాలిన్స్ మాత్రమే ఇచ్చారు. జగ్గంపేట పంచాయతీ పరిధిలోని రాఘవమ్మ చెరువులో 570 మంది వరకు ఒకే చోట పనిచేస్తున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం 11:30 గంటల వరకు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఎండలు విపరీతంగా ఉన్న పరిస్థితుల్లో నిల్వ నీడను ప్రభుత్వం ఏర్పాటు చేయటం లేదని పలువురు కూలీలు వాపోతున్నారు. ఇంత ఎండలో కూడా రెండు పూట్ల పనులు చేయిస్తున్నారని కూలీలు పేర్కొంటున్నారు. వేసవి ఎండల తగ్గే వరకు ఒక పూట పనులు పెట్టాలని, నిల్వ నీడను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. Thank you.